2020 సంవత్సరం ఇద్దరి మధ్య పొత్తు కుదిరిన రోజున 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వమే అంటూ ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కలిసి ప్రయాణం చేస్తున్నామని ఆ తర్వాత ఎప్పుడు చూసినా జనసేన ప్రభుత్వం జనసేనకి అధికారం అనే పాయింట్ వెళ్ళింది ఇప్పుడు తెలుగుదేశం జనసేన సంకీర్ణ కూటమి వెళ్ళింది మీకు ఆయన ఆ విధంగా వ్యవహరిస్తారు అన్న ఆలోచన రాలేదా లేకపోతే మీకు మీరుగా ఇప్పుడు అదే టైం లో తెలంగాణలో కూడా మీరు ఫైట్ బిగిన్ చేశారు అక్కడ ఒకటి ఇక్కడ సున్నా ఆ అక్కడ బాగా పీక్ వెళ్ళి ఈ మధ్యన ఏదో మరి కేసీఆర్ కోసం వదిలేసుకున్నారు లేకపోతే ఏదైనా పక్కన పెడితే ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ బాగా పికప్ అయ్యారు ఇక్కడ అసలు మీరు శాంతం కాడి వదిలేసుకున్నటువంటి పరిస్థితి కానీ గట్టి ఫైట్ అయితే ఇచ్చారు ఇది శాసనసభ ఉప ఎన్నికల్లో అది ఇది మాత్రం ఎటు వదిలించుకోలేకపోతున్నారు ఏది తేల్చుకోలేకపోతున్నారు బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు ఎందుకని అందుకే కృష్ణమూర్తి గారు అనేది మీకు ఒకటిలో భాగమనేది తెలియదు సాయి గారు నేను దానికి నేను ఆన్సర్ చెప్పాననే భావిస్తున్నా కారణం ఏంటంటే ఒకటి మేము కలయిక అయితే జరిగింది నేను అనేది అది లోపం వాళ్ళ వైపు ఉందా మీ వైపు ఉందా అంటే మీరు ఇందాక అన్నారు చూశారు ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అనే విషయంలో మా వైపు నుండి కూడా ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ షేర్ ఆధారంగా ఒక నిర్ణయం జరిగేటప్పుడు వాళ్ళకి ఒక 7% వచ్చాయి మాకు లెస్ దాన్ 1% ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దాని గురించి మేము ఎక్కువగా కొంత ఒక స్థాయిలో మాట్లాడలేకపోయినటువంటి అంశం ఆ నేపథ్యంలో వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి గారిని అంటే మేము చాలా దగ్గరలో అలాంటి ప్రయోగం చేస్తున్నాం కూడా మీకు తెలియదండి వాళ్ళ సరే మహారాష్ట్రలో చీలిపోయినటువంటి సందర్భంలో కూడా మేము అటువంటి ప్రయోగాలు చేశాం మా గతంలో మేము సొంత బలంతో వచ్చి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పన్నీర్ గారిని మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా మేము పెట్టుకున్నాం అంట సో ఇలాంటి ప్రయోగాలు చేసిన నేపథ్యంలో మేము కొంత సర్దుకుపోయినమాట వాస్తవమే ఖచ్చితంగా రెండు కారణాలు ఒకటి ఈ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేరింగ్ ఆధారంగా చేసుకొని లేదా పవన్ కళ్యాణ్ గారు అవునన్నా కాదన్నా క్రౌడ్ పుల్లర్ కాబట్టి ఆ క్రౌడ్ పుల్లరు పార్టీకి డైరెక్ట్ గానా లేకపోతే ఇండైరెక్ట్ గానా మిత్రపక్షంగానా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన అవ్వచ్చు కొన్ని ఆలోచనల నేపథ్యంలో మీరు అన్నమాట వాస్తవం నేను దాన్ని రైట్ వెంకట రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు ఈ బంధానికి సంబంధించి